ప్రభువాక్య సందేశాలు సమాధాన పరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధాన పరచు ఆనాడు మోషను ఐగుప్తుకి ఎందుకు పంపించానంటే ఆయన గుర్తెరిగిన ప్లేసు, తెలిసిన ప్లేసు. తెలిసిన ప్లేస్కి దేవుడు పంపిస్తే గాడు, తెలియని ప్లేస్కు పంపడు. ఆయన ఎక్కడికి పంపినా ఆయనకు ఒక సంకల్పం ఉంటుంది, ఆ సంకల్పం నడిపిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలకించండి ఈరోజు నీ స్థితి ఏంటి. నిన్ను దేవుడు పంపాడా, నీకే నువ్వు వచ్చావా, నీకో నువ్వు స్థిరపరి చెప్పడినావా, నీకు నువ్వు కష్టపడుతున్నావా, నువ్వు సంఘ కాపరిగా రావటానికి, దేవుని యొక్క సువార్తకుడిగా రావటానికి కారణం ఎవరు? దేవుడా నువ్వా, లేక నీ తల్లిదండ్రులా, లేక నీ బంధుమిత్రులా, లేక నీ శ్రేయాభిలాసులా? ఎవరు ఈ ప్రాంతానికి నిన్ను నడిపించాడు? నడిపిస్తే నీ పరిస్థితి ఎలా ఉంది? ఎంతమంది ఉంటారు నీ సంఘంలో? ఎంతమంది నీ యొక్క సువార్త ప్రకటిస్తున్నావు? ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఒకసారి కాదు, ఎంతమందిని రక్షించావు, ఎంతమంది దేవునికి అప్పజెప్పావు, ఆయన మాట విన్నావా, ఆయన చెప్పింది చేసి నువ్వు దేవునికి మెప్పుగోలుగా ఉన్నావా? ఒక్కసారి ఈరోజు పరిశీలన చేసుకోండి. మోషే ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే పరో తరుముకొని వస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలందరి మోషను నాకు మాటలు అంటుంటే, మోషే దేవుడు మొరపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు ఒక మాట చూడండి, నిర్గమకాండము 14:15-16 అంతలో యెహోవా మోషేతో, నువ్వేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పుము, నీవు నీ కర్రను, ఇది అండర్లైన్ చేసుకోండి, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపము, దాని పాయలుగా చేయము. అప్పుడు ఇజ్రాయేలులో ఆ సముద్రము మధ్యమున ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మోషే దగ్గర ఏముందండి? ఆ కర్ర ఎవరిచ్చారు? అది గొర్రెలను మేపే కర్ర అండి. మోషే కర్ర కింద పడే ఉన్నాడు, పడేశాడు, సర్పం అయిపోయింది. అయ్యో సర్పం అయిపోయింది దేవా, అది ఆ తోకను పట్టుకో మళ్ళీ కర్ర అవుతుంది అన్నాడు. మళ్ళీ తోకను పట్టుకునే కర్ర అయిపోయింది. ప్రైజ్ లార్డ్, ఇది నీ చేతికి ఇస్తున్నా, వెళ్ళిపో, ఐగుప్తులో అద్భుతాలు సృష్టించో ఈ కర్ర ద్వారా అన్నాడు. ఆశ్చర్య కార్యాలు జరిగించో అన్నాడు. నీ చేతికి ఏమిచ్చాడు? చదువు ఉంది, నీలో విద్య ఉంది, దేవుడిచ్చిన జ్ఞానం ఉంది, నీ చేతిలో బైబిల్ ఇచ్చాడు. నువ్వేం చేయాలి? బండలాంటి రాళ్ళ హృదయాలు కలిగిన వాళ్ళని మార్చాలి. సముద్రం లాంటి వారు సముద్రను పాయలు చేశాడే ఆ కర్రతో. నువ్వు ఈ బైబిల్ చదివినటువంటి ఈ కృప వరము చేత, నువ్వు నాకు దేవుడు అనుగ్రహించిన ఈ శక్తి చేత బండరాయి లాంటి మనుషులను మార్చగలిగావా? ఎంతమందిని మార్చగలిగావు? ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించగలిగావు? ఎంతమంది శత్రువు నుంచి రక్షించగలిగావు? ఈరోజు నువ్వు పరీక్ష చేసుకో. సంఘ కాపరిగా ఉండి ఎంతమంది దెయ్యాల నుంచి రక్షించావు, దుష్టుల నుంచి రక్షించావు, దుర్మార్గుల నుంచి రక్షించావు, దుష్ట స్వభావం కలిగిన దురాత్మల నుంచి రక్షించావు? ఏది నీలో ఉన్న కృపావరం? ఏది దేవుడు నీకు ఇచ్చిన అధికారం నువ్వు కలిగి ఉన్నావా? మోషే కర్ర, కర్రలో మహిమ కలిగిన వాడై ఉన్నాడు. చేసాపో, సముద్రము 2 పాయలవుతుంది, ఆ భూమి ఆరిపోతుంది, ఆరిన నేల మీద నీ ప్రజలు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు దాటి. చెయ్యి మోషే అన్నాడు. ఈరోజు నీకు ఆ గుండె ధైర్యం ఉందా? ప్రభానే ప్రార్థన చేయక, అద్భుతం సృష్టించు నా తండ్రి అని, నువ్వు ఇచ్చిన కృపావరమును బట్టి ప్రార్థన చేస్తున్నా ప్రభు అని చెప్పగలిగిన ధైర్యం నీకుందా నా ప్రియ సహోదరి సహోదరుడా? దేవుని మాట ఏంటే, దేవుడు చెప్పింది చేస్తే తప్పకుండా మీకు అందరికీ ఇస్తాడు. అది చేయటం నేర్చుకోండి, అలా చేయండి. ఇది 2వ వ్యక్తి. దేవుని మాట విన్నవాడు,
దేవుని చెప్పినట్టు చేసిన వాళ్ళు రెండో వ్యక్తి మోషే. ఆ తర్వాత ప్రజలందరూ కూడా కనానీ ప్రాంతానికి చేర్చిన తర్వాత అక్కడ ఉన్న శేష ఆ కనానీయులు, ఇజ్కీయులు, ఎబిషీయులు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీరిని పాడు చేశారు. ఎవరిని? ఇస్రాయేలును పాడు చేసిన ప్రజలు. నీ సంఘము చుట్టూ, నీ సంఘ బిడ్డల చుట్టూ కూడా లోకానికి సంబంధించిన వారు, క్రైస్తవ కుటుంబాలలో ఉన్నవారే ఉన్నారు. అంత దూరమా? ఎక్కడికి వెళ్తున్నావు? మందిరానికి, పలానా చోటుకి? అంత దూరమా? దేవుడు ఇక్కడ లేడు. ఏంటంటే దేవుడు ఇక్కడ ప్రార్థన చేసిండా? మోసం చేసిన అపవాది కూడా అవత అట్టే మాట్లాడింది, అవునా లేదా? అపవాది ఇలాగే మాట్లాడుతుంది. ఎందుకమ్మా కాలతీపులు? ఎందుకమ్మా డబ్బులు వేస్ట్ సర్జీలు? ఇక్కడ లేడా దేవుడు? రా నాతోటి, నేను మునుగుతున్న సముద్రంలో నువ్వు మునుగుదు అని తీసుకెళ్ళిపోతుంది అక్క చెల్లెల్ని. ఆ చెల్లెలతోటి ఇంకిద్దరు వెళ్ళిపోతాడు. అమ్మో, నా సంఘంలో కుటుంబం పోయింది. ఎవరు కొట్టుకుంటారు? రొమ్ము కొట్టుకుంటాడు శావకుడు. కన్నీరు కార్చి సంపాదించిన కుటుంబం వెళ్ళి పోయింది. ప్రైజ్ లా పోతరా? లేదు, పోలేరు. పోయారంటే నీలో సత్త లేదు, పోయారంటే నీలో దేని కృప లేదు, పోయారంటే దేవుడు చెప్పిన మాట నువ్వు వినలేదు, దేవుడు చెప్పినట్టు నువ్వు చేయలేదు, దేవుని కృపవరం నువ్వు పొందలేదు కనుక పోలే. ప్రైజ్ లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరా, ఆలకించండి. ఈరోజు మూడో వ్యక్తిని చూపిస్తాను చెడు. మొదటి సామెల గ్రంథం 16వ అధ్యాయంలో న్యాయాధిపతి అయినటువంటి సోమయుల ప్రవక్తతో మాట్లాడతాడు దేవుడు. అయ్యా, వీడు పనికిరాను ఓడయ్యాడు. ఎవడు? సౌలు. వీడు నా మాట వినల, వీడిని నేను విసర్జించాను. ఇదిగో నువ్వు బాధపడగాకు, వీళ్ళకు రాజు కావాలని కోరుకున్నారు కదా ఇజ్రాయేల్ ప్రజలు, నీకు రాజుగా నేను తయారు చేస్తా, నీకు రాజుని ఇస్తాను, ప్రజలను వాళ్ళని వేలే రాజుగాను. నువ్వు వెళ్ళి ఎస్ఐ కుమారులలో ఒకడు నేను ఏర్పాటు చేశాను, వాళ్ళ కుమారుల దగ్గరికి వెళ్ళి ఒకరిని అభిషేకించమని చెప్తాడు. సోమయుల ప్రవక్త వెళ్తాడు. ఆలకించండి, చెడిపోయిన సమాజం మళ్ళొకసారి బాగు చేయటానికి ఆ యొక్క రాజులను, న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. న్యాయాధిపతుల తర్వాత వాళ్ళు అన్నారు, మాకు రాజు కావాలని కోరుకున్నప్పుడు రాజును దేవుడు, దేవుని బిడ్డలు ఏది అడిగితే అది ఇవ్వటానికి దేవుడికి ఇష్టమే, రాజులను సిద్ధపాటు చేశాడు. అప్పుడు అంటున్నాడు ఆ 16వ అధ్యాయంలో 12-13 చదువు. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారని యెషయాను ప్రవక్త అయిన సామ్యేలు అడగగా, అతడు ఇంకనూ లాస్ట్ వారు చివరి వాడు, వాడు ఎక్కడున్నాడంట, గొర్రెలను కాయిచున్నవాడు ఉన్నాడు పొలములో ఉన్నాడు ఎక్కడో 8వ వాడు. అప్పుడు సామ్యేలు ప్రవక్త అంటాడు, పిలు వాడిని కూడా పిలవనంపించని చెప్పగానే ప్రైజ్ లార్డ్ కూర్చొని ఉన్నారు. ఆడు లోపలికి తీసుకుని వచ్చాడు. పద్మూడవ వచనం. అభిషేకం ఏం చేశాడండి? అభిషేకించాడు, రాజుగా అభిషేకించాడు. ప్రైజ్ లార్డ్. అంటే బానిసత్వంలో ఉన్న వారి ప్రజలను విడిపించడానికి ఒక గొర్రెల కాయిచున్న వాడిని ఏర్పాటు చేసుకున్నాడు, మరొక గొర్రెల కాపరినిగా ఉన్నవాడిని శత్రువుల నుంచి రక్షించడానికి, యుద్ధాలు చేయటానికి, కాపాడటానికి మరొక గొర్రెల కాపరిని ఇక్కడ పిలిచాడు. అంటే గొర్రెల కాపరిలో ఉన్నటువంటి గుణలక్షణాన్ని ఎంత జాగ్రత్తగా గమనించాడో చూడు దేవుడు. ఎవరి గుణలక్షణాలను ఎరగక ఎవరిని శవకు పిలవడు, ఎవరిని దేవుని యొక్క సంఘ కాపరిగా ఉంచాడు. అవి ఎవరైనా ఉన్నారంటే స్వార్థపరులు, బ్రతకడానికి వచ్చిన వాళ్ళే, అపవాది మనుషులే. ఎవరైనా పిలిచాడు దేవుడు అంటే ముందు గుణలక్షణాలు చూస్తాడు, పట్టుదల చూస్తాడు, వాళ్ళు చేయగలడా చేయలేడని ఆలోచన చేసి నిబ్బరంగా మాట్లాడతాడా మాట్లాడలేడా, ఎవరైనా ఎదిరిస్తాడా ఎదిరించలేడా, ఇవన్నీ కూడా చూసిన తర్వాతనే
తన పాత్రగా వాడుకుంటాడు. లేకుంటే వాడుకో పిలవడు దేవుడు. నా ప్రజలను కాపాడగలిగిన వాడు, నా ప్రజలను నా సన్నిధికి నడిపించగలిగిన వాడు, సమర్థంగా ఉన్నవాడు ఎవడు? ఈ దుష్టుల నుంచి, శత్రువుల నుంచి, మోసగాల నుంచి రక్షించగలిగిన సమర్థులు ఎవడు? చూసి పిలుస్తాడు. ప్రైజ్ లార్డ్. ఆ రాజుగా నియమించాడు. అతన్ని 40 సంవత్సరాలకు రాజుగా ఉంచాడంట. ఎన్ని సంవత్సరాలండి దావీదు ఉన్నాడు? ఎవరికి ఉన్నాడు? చూడండి, సామెలకు రాసిన 2వ గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం చదువురా. తెలుసుకొని పంపి ప్రైజ్ లార్డ్. యోధావారు తమ మీద నన్ను రాజుగా పట్టాభిషేకము చేసి ఉన్నారు. ప్రైజ్ లార్డ్. 7.5 సంవత్సరాలు యోధా వారికి రాజుగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలండి? 7.5 సంవత్సరాలు యోధా వారికి రాజుగా ఉన్నాడు. సామెలకు రాసిన 2వ గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. రాగా ఇజ్రాయేల్ మీద రాజు అగుటకు వారి మీద పట్టాభిషేకం చేశాను. 33 ఏళ్ళవాడై ఏలను ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాను. ఏబ్రేలులో యూదా వారందరి మీద 7.5 సంవత్సరములను యెరూషలేములో ఇజ్రాయేల్ ప్రజల మీద 33.5 సంవత్సరములు. ప్రైజ్ లార్డ్. మొత్తం కలిసి ఎంత? 40 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు. ఇది చరిత్ర. దావీదుకు ఇచ్చిన మహాధన్యత. నువ్వు ఎంతకాలం ఉంటావో దేవుని సేవకుడిగా తెలియదు. భూమి మీద సంఘ కాపరిగా ఎంతకాలం దేవుడు ఉంచుతాడో తెలియదు. ఒకవేళ దేవుడికి ఇష్టం లేకపోతే సౌలులాగా తీసివేస్తాడేమో. నువ్వు దేశ దేశాలు తిరుగుతావు. ఇల్లు తిరిగినా నీకు పూట పోషణ జరగదు. నువ్వు అభివృద్ధి పొందవు. సంఘం పెద్ద పెరగదు. కారణము దేవునికి మాట వినాక, దేవుడు చెప్పింది చేయకపోవటం వలన సౌలును విసర్జించినట్టు నిన్ను విసర్జించాడేమో. ఒక్కసారి పరిశీలన చేసుకుని పాపక్షమాపణ అడగకూడదు. ఒకవేళ దేవుని కృపను బట్టి 2023 సంవత్సరంలో 5 మంది విశ్వాసులు ఉంటే 2024 సంవత్సరం ప్రారంభంలోనే 10 మంది అయ్యారేమో. ఇది ఎందుకు నువ్వు గమనించటం లేదు, గ్రహించటం లేదు? అభివృద్ధి అంటే అది. దేవుడు ఏర్పాటు చేసుకుంటే నువ్వు ఉన్న చోట ఉండవు, అభివృద్ధి పొందుతూ వస్తావు. నీ సంఘము తరిగిపోదు, పెరుగుతూ పోతుంది. ప్రైజ్ లార్డ్. నేను ఒక్కడిని ప్రారంభించా శుక్రవారం ఉపవాస ప్రార్థన. నేను ఎంతమందిని ప్రారంభించా? నేను ఒక్కడినే. ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. నా కంటి చూపు లేదు కదా, నేను ఎక్కడికి వెళ్ళలేను కదా అని మొదలుపెట్టా. నువ్వు ఒక్కడివి కదలేరా, కొంతమంది తీసుకొస్తానన్నాడు. తీసుకురా ప్రభు అన్న, తీసుకొచ్చాడు. నువ్వు ఇట కాదులే, నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు కదా, నీ మాటను బయటికి పంపిస్తానన్నాను. ఇదిగో ఈ ప్రవచన టెలివిజన్ పిలిపించమన్నాడు, పిలిపించా. వీళ్ళ ద్వారా గుడివాళ్ళ 7 మండలాలు, మచిలీపట్నంలో 12 మండలాలు, యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా అనేక తెలుగు ప్రజలు ఈ వాక్యం ఇన్ని బలపరుస్తున్నారు. అక్కడి నుంచి ఫోన్లు చేస్తున్నారు, ప్రార్థనలు చేయించుకుని మేలు పొందుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఇక్కడ ఉన్నవారు 20 మంది అయితే, బయట ఉన్నవారు 30 మంది ఉన్నారు. నాకు ప్రైజ్ లార్డ్. మొత్తం గురించి 50 మందికి నేను సర్వీస్ చేస్తున్నా ఈరోజు. అభివృద్ధి అంటే ఇది. కనిపించి కొంత, కనిపించక కొంత. విశాఖపట్నం 3 కుటుంబాలు, ప్రకాశం జిల్లాలో 5 కుటుంబాలు, విజయవాడలో 4 కుటుంబాలు, మచిలీపట్నంలో 1 కుటుంబం, ఎలమూరులో 1 కుటుంబం, తట్టివేరు గ్రామంలో 2 కుటుంబాలు, నందివాడలో 2 కుటుంబాలు,
ఇవన్నీ కూడా దేవుడు నాకు అనుగ్రహించిన కుటుంబాలే. కష్టపడండి, శ్రమించండి, మోకాలమైన ప్రార్థన చేయటం నేర్చుకోండి, దేవుని అడగండి, దేవుడు తప్పకేస్తాడు. ప్రైజ్ లార్డ్. ఒకని గొర్రెల కాపలను ఒకరిని రాజుగా చేశాడు, గొర్రెల కాపలు ఒకరిని బంధింపబడిన వారిని విడిపించడానికి వాడుకున్నాడు. మరి నిన్ను నువ్వే నువ్వు రాజువు, నువ్వే నువ్వు శత్రువును జయించాలి, నీవే వారి బంధకాలను విడిపించి అపవాది చేతుల నుంచి నీ సంఘ బిడ్డలను కాపాడే శక్తి నీకు ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఈ యొక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలని దేవుని బిడ్డ మనం చేస్తున్నా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18-19-20 వచనాలు చదువు. యేసు గలీలయ తీరములో సముద్రము తీరము నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ వాళ్ళిద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూసెను. వాళ్ళు జాలరులు, వారు నా ఎంపడి రండి. ప్రైజ్ లార్డ్. చప్పట్లు కొట్టి ఉండి మయంపరచండి. మనుషులు పట్టు జాలరుగా నేను చేస్తానన్నాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకని అన్నాడు ఆ మాట? సముద్రం అంటే ఇంచుమించు 2 కిలోమీటర్లు ఉంటుంది ఎడల్పు, 2-3 కిలోమీటర్లు ఉంటుందా? పొడవైతే చాలా ఉంటుంది, మనం లెక్కేయలేం. ఎడల్పు మాట మాట్లాడుతున్నా. అంత ఎడల్పు కలిగిన సముద్రంలో ఆ జాలరు మత్స్యకారులకు తెలుసంట ఎక్కడ చేప ఉంటుందో, ఏ సమయంలో చేప ఉంటుందో, ఏ సందర్భంలో ఎటువంటి చేప ఏ స్థితిలో ఉంటుందో, ఏ స్థితిలో నిద్రపోయే చేప ఉంటుందో. చేపలు కూడా నిద్రపోతాయి, ఆ నిద్రపోయే సమయం ఏంటో, ఆ స్థలాలు ఎక్కడెక్కడ పండుకొని నిద్రపోతాయో, ఎంత లోతులో నిద్రపోతాయో, అన్నీ కూడా గుర్తెరిగినటువంటి వాడు జాలరుడు. ప్రైజ్ లార్డ్. అది గుర్తెరిగిన దేవుడు, ఈ మనుషులైతే నా ప్రజలను ఏ గ్రామంలో ఎటువంటి వారు ఉన్నారు, ఏ గ్రామంలో ఎటువంటి మనస్తత్వం కలిగిన వారు ఉన్నారు, వారిని బట్టి ఎంతమందిని పోగు చేయగలడు, వారికి ఎలా నేర్పుతనంగా వాళ్ళను మనుషులను నా తట్టు తిప్పగలడు, ఆ మాటలు నేర్చుకోగలిగిన ఆ జ్ఞానం ఇతనికి ఉంది, ఈ సముద్రములు చేపలు పెట్టే జ్ఞానం ఇతనికి ఉంది, నేర్పుతనం ఇక్కడికి ఉంది, బ్రతికే విధానం ఇతనికి ఉంది, నేను పిలుచుకొని పిలిచే నా ప్రజలను బతికిస్తాడు, నా ప్రజలను పోగు చేస్తాడు, నా సన్నిధిలో నిలబెట్టగలడని ఒక ఆలోచనతో ఆయన పిలిచాడు. ప్రైజ్ లార్డ్. అయ్యా నేను సేవ చేస్తున్నాను, చాలా రోజులైంది అయ్యా, ఇక నా పని అయిపోయిందిలే, ఇంకేం చేస్తలే, ఇక యవన బిడ్డలు వచ్చేసారు, ఇందాక అవుతుంది అయ్యా, యవనోత్సవం లేపయ్యా, అగ్నితల రగలు చెయ్యయ్యా, రోషం కలిగిన వారికి చెయ్యయ్యా, ప్రభువారి ప్రార్థన చేస్తుంది. ఎందుకని? మా పని అయిపోయింది. ఆమె అంతరంగంలో ఉన్న మాట ఏంటి, ఆలోచన ఏంటి, మేము ఇక చేయలేమేమో, ఎక్కువ రోజు మీకు పరిచయంలో ఉండలేమేమో, మా అంతిమ దినాలు వచ్చినాయేమో, మేము ఎప్పుడు నీ సన్నిధికి చేరుతాం మాకు తెలియదు, మేము చేరక మునిపే యవనస్తులను లేపు ప్రభువా, యవనస్తులను మండించు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. ఎంత చక్కటి ప్రార్థన, ఎంత చక్కటి ప్రార్థన. ఏలి అదే ప్రార్థన చేశాడు ఆ బద్రి చెట్టు కింద. చూడండి, రాజులు రాసిన 1 గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము మరణాపేక్ష కలిగిన వాడై యెహోవా నా పితరుల కంటే నేనే గొప్పవాడిని గాను, ఇంత మటుకు చాలునని మరణాపేక్ష కలిగిన వాడై ప్రార్థన చేసి పండుకొని నిద్రపోతున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆ దూత దేవుని దూత దిగి వచ్చింది, తట్టింది, లేపింది, అరే అదిగో బాబా రొట్టెలు అక్కడ పెట్టాను, మండుతున్నావు, స్టవ్ పోయి ఉంది, కాల్చుకొని తినరా, పండుకోరా అన్నది. ప్రైజ్ లార్డ్. వెళ్ళిపోయింది. 7-8 చదువురా. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధమై ఉన్నది, లేచి భోజనము చేయమని చెప్పగా అతను లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రులు 40 పగలు ప్రయాణము చేసి
దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన ఓరేబునకు వెళ్ళి గుహలోకి ఉండే చాలమ్మ ప్రైజ్ లాడు అక్కడ చేరాడంట. 12 వచనం చదువు. ఆ భూకంపం తర్వాత మెరుపు పుట్టాను కానీ ఆ మెరుపులో ఆయన అదొక ప్రత్యక్షము కాలేదు. మాటలాడు ఒక స్వరము వినపడేను ఏలియా ప్రేజ్ల ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచాను. అంతలో ఆ యొక్క స్వరము మాట్లాడుతుంది, ఏలియా నువ్వు ఇతర ఏమి చేయుచున్నావు అన్నాడంట ప్రైజ్ల. ఆయన ఏదో తోసింది చెప్పేశాడులే, పౌరుషం రసం కలిగిన వాడు చెప్పేశాడు. 15:16 చదువురా. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నువ్వు మరలా అరణ్య మార్గంలో దమస్కకు వెళ్ళుము, దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద రాజుగా పట్టాభిషేకము చేయము, ఇజ్రాయేల్ వారి మీద ఒక రాజును పట్టాభిషేకము చేయము, నీ కుమారుగా ఎలీషాకు అభిషేకమే నీ తర్వాత ప్రవర్తగా ఉండటానికి. చూడండి, చాలా మంది అనుకుంటారు నేను ఎవరినన్నా దగ్గర తీసుకుంటే వాడు నాకు వైది ఇస్తాడేమో, ఎవరన్నా నేను దగ్గరకు తీసి ఈ పని నేర్పితే వాడు నేర్చుకొని నన్ను బాగా దూరంగా పెడతాడేమో అని చాలామంది ఆలోచన చేస్తారు. ఒకవేళ నువ్వు వృద్ధాపాయములకు వస్తున్నావా, ఒకవేళ నువ్వు ఈ పరిచర్య చేయటానికి శక్తి లేక ఆగిపోవాలని తలంచావా, అయితే నీకు ఒక దేవుడు ఇచ్చుతున్న మాట ఏంటో తెలుసా, నీ బాధ్యత ఇతరులకు అప్పచెప్పాలి, వాళ్ళని సిద్ధపాటు చేయాలి. దేవుని ప్రణాళిక ఆగకూడదు, దేవుని ప్రణాళిక కొనసాగాలి, అలా ఉండాలి. వాళ్ళ కోసము సిద్ధపాటు చేయాలి, ఆ సంఘాని కోసము, ఆ సంఘములను వ్యక్తులను సిద్ధపాటు చేసుకోవాలి. నాకు ఎవరు బిడ్డలు లేరే, మరి ఇదంతా ఎవరికి అనుకుంటే కాదు, ఎవరిని ఒకరు నిలబెట్టు నీ తర్వాత ఈ కొనసాగటానికి, సంఘం మంచి మార్గంలో నడవటానికి, నీ ప్రకారమే నడవటానికి. అందుకే అంటున్నాడు ఏలియాతో, అరే ఆ సిరియా దేశంలో ఒక రాజును పట్టాభిషేకం చేయి, ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా ఒకరిని పట్టాభిషేకం చేయి. మూడవది, నువ్వు అన్నట్టు మరణాపేక్ష కలిగిన వాడవై ఉన్నావు, నేను నేను సజీవుడిగా నేను ఆయుధకు నేను పిలుచుకోవటానికి నాకు ఇష్టపడంగా ఉందా, నేను పిలుచుకుంటాను. ఇదిగో నీ స్థానంలో ఒక ప్రవక్తగా ఎలీషాను తయారు చేయి. ఎంత చక్కటి మాట, అభిషేకించు. ఎంత చక్కటి, అటువంటి బాధ్యతలు దేవుడు మనకు అప్పచెప్పాడు. ఆ బాధ్యతలు నువ్వు అప్పచెప్పుకుంటున్నావా, ఆ బాధ్యతలను కొనసాగటానికి నువ్వు తెలియజేసుకుంటున్నావా. నేను ఒకరోజు అడుగుతుంటే వాళ్ళు అన్నారు, 25 మంది పాస్టర్లు అంట నాకు తోడుగా ఉంటారంట రాబోయే రోజులలో. ప్రైజ్ రాడ్. ఎవరుంటారో నాకు తెలియదు కానీ నా పరిచయకు నాకు తోడుగా ఉంటారంట, నాకు ఇరుపక్కల ఇద్దరు పాస్టర్లు ఉంటారని ఎవరో ఒకరు దేవుని పేరట చెప్పారు, అది నెరవేరని ఆశపడుతున్నా. ప్రైజ్ లార్డ్. కాబట్టి దేవుని అడగాలి మన పని చేయటానికి, రాబోయే రోజులలో నా స్థితిగతి ఎలా అవుతుందో దానికి కావాల్సింది చేయమని అడగాలి. దేవుడు తప్పక చేస్తాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుని చెప్తున్నాడు సర్వశక్తి గల దేవుడు, నా ప్రియ కుమారుడి మాట వినండి, ఆమె చెప్తుంది, తల్లి చెప్తుంది, ఆయన చెప్పింది చేయండి. ఈ విషయాన్ని గమనించి దేవుని పేట మనం నడుచుకోవాలని, దేవుని పేట మనం చేస్తూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మన అంతరంగంలో పదిలపరిచి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలు ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన, ఈ యొక్క 2024 జనవరి నెల 8వ తారీఖు మొదటి సోమవారం రోజు మొదటి సంవత్సరంలో ఫస్ట్ ఈ సంవత్సరం కూడిక ఈ విధంగా మా ఐక్యతను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు, వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. నన్ను నీ బోరగా వాడుకొని నాతోనూ వచ్చిన నీ దాసులతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. మమ్మల్ని ఈరోజు బలపరిచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా.
నువ్వు చెప్పిన ప్రతి మాట మా హృదయాలు పదిలపరుచుకొని నాయనా అవసరమైనప్పుడల్లా జ్ఞాపకం చేసుకొని తొట్టెలకుండా కాపాడుకుంటూ తనకు తను రక్షించుకుంటూ సంఘంలోను నీ పాత్రగా నీ పనిముట్టుగా వాడబడే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. లోకంలో అపవాది ఉందయ్యా, వాడు ఎన్నో ఆశలు కలిగిస్తాడు, వాడు ఎన్నో దుర్బుద్ధులు పుట్టిస్తాడు, కానీ ప్రభు వాళ్ళకు గ్రహించి వాడి జోలికి వెళ్ళక వాటిని ముట్టక నీ ఎందు నిక్కచ్చుగా ఉంటూ సత్యముల మార్గంలో నడుస్తాడని కృప దయచేయండి. నీ మాట విన్నవారిగాను నువ్వు చెప్పింది చేసేవారిగా ఉంచి నైనా బలమైన సాధనముగా బలమైన పాత్రలుగా ఈ గుడివాడ పట్టణంలో ఇన్ని బిడ్డలను వాడుకోమని అడుగుచున్నాను. ఒక మాదిరికరమైన బిడ్డలుగా మేము ఒలీవ ప్రార్థన శిబిరానికి వీళ్ళు నాయనా నిలబడి మాట్లాడుతున్నప్పుడు కానీ, వీళ్ళు ఎక్కడికన్నా ప్రభా వక్కుపతి చేసినప్పుడు కానీ సంఘాలలో లేదా మీటింగులలో నిలబడినప్పుడు కానీ నాయన ఇలా ఒక వాక్యోపదేశం విని ఈ వాక్యము ద్వారా నువ్వు బలపరచబడినట్టు నాకు అర్థమవుతుంది. ఎక్కడి నుంచి ఇది నేర్చుకున్నావు, చాలా అద్భుతంగా చెప్పావు అని చెప్పి అడిగినప్పుడు ఒలివో ప్రార్థన శిబిరంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించాడు, ఆయన నాకు నేర్పించాడు. ఒలివో ప్రార్థన శిబిరంలో ప్రతి సోమవారం మేము అక్కడికి వెళ్తాం, ఆ సర్వశక్తి దేవుడు మాతో సూటిగా దేవుని దాసుల ద్వారా మాట్లాడుతున్నాడని నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ఉంచమని అడుగుచున్నాను, నిన్ను గణపరిచే బిడ్డలుగా ఉంచమని అడుగుచున్నాను, అట్టి జ్ఞానము అట్టి వివేకము దయచేయమని అడుగుచున్నాను. నీ ఆత్మతో ముద్రించబడాలి, నీ శక్తితో నింపబడాలి, వారు వారి కుటుంబాలు వర్ధిలలాగా సహాయం చేయమని మరొక్కసారి ప్రభువా ఈ గుడివాడు పట్టణములోన నీ సేవకులను సంఘ కాపర్లను సువార్తకులందరినీ జ్ఞాపకం చేసుకొని వారందరూ కూడా ప్రభు ఒక ఈ గుడివాడ పట్టణములు నశించిపోయిన ఆత్మల కొరకు గుడివాడ పట్టణం కొరకు ప్రార్థన చేయగలిగిన వారిగా మనసును దయచేయండి. మా ప్రార్థన ఒకరోజు ఫలిస్తుందనే ఆశ నిరీక్షణ కలిగిన వారమే చేస్తున్నాం. మేము నేను ఈ ప్రభ చేసిన ఈ ప్రార్థన ఈ పేటకు మార్పు తీసుకొచ్చిందని నమ్మాను. ఆ ప్రకారం ఈ గుడివాడ పట్టణకు మేమందరం కలిసి ప్రార్థన చేస్తుండగా ఈ గుడివాడ పట్టణం యావత్తు మార్చబడాలి, గొప్ప క్రైస్తవ సమాజం కట్టబడాలి, అటువంటి స్థితిని మీకు దయచేస్తున్నారని అటువంటి యోధులు ప్రార్థన యోధులను లేవలేస్తామని ఈ చిన్ని ప్రార్థన మీ ఉపాసనలో చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని ప్రతి అవసరత సంఘాలలో గడిబిడి చేసిన ఆత్మను తరిమి కొట్టండి, అటు శక్తిని వాళ్ళకు దయచేయండి. ప్రభువా నీ కృపావరములతో నింపండి, నీ ఆత్మ అభిషేకంతో నింపండి, నీ ఆత్మతో ముద్రించండి ప్రతి ఒక్కరిని బలమైన సాధనగా వాడుకోమని మా ప్రభుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఇక్కడ కూడిన ప్రతి శావకులకి సంఘ కాపలకి సువార్తకులకి వారి కుటుంబ సభ్యులకు సదాతోడై ఉంచి ఆధ్యాత్మిక జీవితంలోని ఈ లోక సంబంధం ఆలోచనలతో తలంపులతో జ్ఞానము కలిగిన వాడై నడుచుకోగలిగినటువంటి స్థితి ఆ పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అనుగ్రహించి నడిపించి వర్ధిలింపజేయునుగాక. ఆమేన్, ఆమేన్. బొలవయేసు మహారాజుకే, బొలవయేసు మహారాజుకే, రానయున రారాజుకే. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా.